బియ్యం పిండి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందు బియ్యం పిండి వడియాలు కావాల్సిన పదార్థాలు, బియ్యం పిండి ఇలా వద్దనుకుంటే బియ్యాన్ని నానబెట్టి తడిపి అడ్ర బాటర్ అంతా డ్రైన్ చేశాక ఆరబెట్టి ఆ తర్వాత మిక్సీ పిండిలా పట్టేసుకోండి. అలా అయినా వాడచ్చు, లేదంటే ఇట్లా డైరెక్ట్గా బియ్యం పిండి అయినా వాడచ్చు. బియ్యం పిండి, సాల్ట్, జీరా, పచ్చి పచ్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే, అది ఆప్షనల్, అది మీ ఇష్టం. నేనైతే జీరా, బియ్యం పిండి, సాల్ట్ మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె లేక ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నానండి, ఒక వాటర్ గ్లాస్ సైజు. ఇప్పుడు అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటాను. ఈ రెండు గ్లాసుల వాటర్ని బియ్యం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని పోసాను, ఇంకో గ్లాస్ వాటర్ పోస్తాను, ఇంకో గ్లాస్ వాటర్ని కూడా పోసాను. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఉండలు లేకుండా బియ్యం పిండి నీళ్ళతో బాగా కలిపాను. ఒక గ్లాస్ బియ్యం పిండికి రెండు గ్లాసులు నీళ్ళు పోసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో 6 గ్లాసుల నీళ్లు కలుపుతున్నాను. అంటే మొత్తం మీద 1 గ్లాస్ బియ్యం పిండికి 8 గ్లాసుల నీళ్లు పడతాయండి. ఆల్రెడీ బియ్యం పిండిలో 2 గ్లాసులు నీళ్లు కలిపాను. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో 6 గ్లాసులు నీళ్లు పోసి బాగా వేడి చేస్తాను. ఆ వేడి చేసినప్పుడు జీరా, సాల్ట్ వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. స్టవ్ నీళ్ళు వచ్చాను, ఇలా 6 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాను. మొత్తం 6 గ్లాసులు నీళ్ళు పోసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా మరిగాను మనం కలిపెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఇందులో పెడతాము. చూసారు కదండి, వాటర్ బాగా మరుగుతుంది. ఇంకా బాగా బుడగలు వచ్చే వరకు మరగాలి. మరిగించాలి ఈ బియ్యం పిండి నీళ్ళు కలిపిన మిశ్రమాన్ని ఆ మరిగించుకున్న వాటర్లో పోయాలి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకున్నాము. చూసారు కదా, ఇలా బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకున్నాము, బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకూడదు. చూసారు కదండి, పిండి బాగా చిక్కబెడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని చల్లార్చుకున్నాక ప్లాస్టిక్ కవర్ మీద ఒడియాల్లో పెట్టుకోవాలి. ఒకవేళ అలా వద్దు అనుకుంటే క్లాత్ మీద పెట్టుకున్నట్టయితే క్లాత్ని మాత్రం తడిపి పెట్టుకోండి. తడి పెట్టుకొని ఈ పిండి ఒడియాల పిండిలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒడియాల పిండి రెడీ చేసుకుని ప్లాస్టిక్ కవర్లో పెడతాను కాబట్టి దీన్ని కొంచెం చల్లార్చుకున్న పెడతాను. చూసారు కదండి, ఇలా పొంగి వస్తుంది కదా, ఇట్లా పొంగి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆపేసుకుంటాను. పిండి అంతా చల్లార్చుకున్నాక నేను ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటాను బిర్యానీ. కొంచెం చల్లార్చుకున్నాక అప్పుడు ప్లాస్టిక్ కవర్ దగ్గర మీద బిర్యానీ పెట్టుకుంటాను. ప్లాస్టిక్ వైట్ కోసం బంగారం పెట్టుకుంటాను కవర్లో.
ఫర్దర్ స్టెట్లు అండి. ఇందులో తెలుసుకోవడం ఈ తులసి మారేడు కుండీలో పెట్టాము. ఇది పూజకు వాడే తులసి, అంటే పూజ ఈ తులసి కోటకు పూజ చేస్తాము. ఇది ఇందులో పత్ర చెట్టు, అదే మారేడు చెట్టు, మూడు ఆకులుగా ఉంటాయండి. ఇది తులసి, తులసి మారేడు ఒక కుండీలో పెట్టుకున్నాను. పూజ చేసే తులసి సపరేట్గా ఉందండి మూడు కుండీలు. ఇదంతా మారేడు కదా, ఇది గులాబీ, ఇది కుండీలు తులసి మొక్క. ఇది కుండీలు తులసి మనీ ప్లాంట్ కావాలి. మారేడు దీన్ని బిల్లు పత్రం అంటారు, మారేడు పత్రం అంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ మీద ఉడియాలు పెట్టుకున్నాను. చూసుకోండి ఇలా పెట్టుకొని వదిలేయాలి, అంతేగాని ఇలా స్ప్రెడ్ చేస్తాను. ఓన్లీ ఇలా పెట్టి వదిలేయండి. అన్నీ ఇలాగే పెట్టుకోవాలి. ఇలాగే పిండంతా పెట్టుకోవాలండి. అది స్ప్రెడ్ చేయకుండా కంటితో అలా వదిలేయండి. ఈ వెంటనే బాగా ఎండిపోయాక, అంటే ఇప్పుడు ఇలా పెట్టాం కదా ఎండలో ఎండుతాయి కదా, అంటే అప్పుడు ఒకవైపు ఎండిపోతాయి. అప్పుడు అవి ప్లాస్టిక్ కవర్ మీద చిన్నగా వాటిని తీసేసి తిరగేసి రెండు వైపు కూడా ఎండబెట్టాలి. అలా రెండు వైపులు ఎండిదాకా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. చూసారు కానీ ఒడియాలు ఇలా పెట్టుకున్నాము. ఒకవైపు ఎండాక ఎండ బాగా వచ్చాక రెండో వైపు తిరగేసి మళ్ళీ ఎండ పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా ఒడియాలు మొత్తం ఎండేలాగా పెట్టుకోవాలి. ఇద్దరికి ఎండ బాగా అవసరమండి. ఆవిరి ఒడియాలకైతే ఎండ అంతగా అవసరం. ఇవన్నీ బాగా ఎండబెట్టుకుని రెండు వైపుల ఎండిపోయాక అక్కడ తీసి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందామంటే చాలా బాగుంటాయండి. ఇంకా రండి బియ్యపిండి వడియాలు.